మ్యామ్ నమస్కారం అండి. నమస్తే అంజలి. మీ వీడియో ఒకటి చూసి ఒక సెలబ్రిటీకి పంపించి నాకు మీరు నెంబర్ కావాలండి అని అడిగాను. ఎవరు ఊహించగలరా? విజయరామ్ గారు. ఎగ్జాక్ట్లీ. అమ్మ శ్రీలీల గారు అమ్మ అంటే శ్రీలీల గారిని కొడితే హీరోయిన్ వస్తుంది ఫస్ట్ నాకు అందులో. బట్ యాక్చువల్లీ మీది పేరు కొట్టి పక్కన మీ డిజిగ్నేషన్ అలా టైప్ చేయగానే వచ్చిన వీడియోలో బా భలే ఉన్నారే, నిజంగానే సినిమా అవకాశాలు రాలేదా అని అనిపించింది. ఫస్ట్ క్వశ్చన్ అదే వచ్చింది నాకు. థ్యాంక్ యూ అంజలి. రియల్లీ లుకింగ్ సో గార్డియస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మా అందరి కోసం, మీ గురించి నాకు తెలుసు, నేను తెలుసుకున్నాను కాబట్టి, బట్ ప్రేక్షకులందరి కోసం ఒకసారి మీ నేటివ్ ప్లేస్, మీ గురించి, ఫ్యామిలీ గురించి. యాక్చువల్గా నాది గుంటూరు డిస్ట్రిక్ట్. మా గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలి గ్రామం. ఆ గ్రామంలో మా ఫాదర్ మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అదే ఊర్లో పుట్టి అదే ఊర్లో నేను అప్ టు 10th వరకు చదువుకున్నాను, తెలుగు మీడియం. తర్వాత ఇంటర్మీడియట్ అక్కడే అదే విలేజ్లో కాలేజ్లో చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయిపోయింది. అవుంట, చాలా ఎర్లీ మ్యారేజ్ అయింది. ఎర్లీ మ్యారేజ్ ఏదో అంటారు చూడండి, పెళ్ళి చదువుకు ఆటంకం అని చెప్పి ఏదో ఉంది సెంటెన్స్, నేను మర్చిపోయాను, కరెక్ట్గా గుర్తురాట్లేదు టైంకి. ఏది కూడా ఆటంకం కాదు. అంతేనంటారా? 100%. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఇంటర్మీడియట్ 17th ఇయర్లో మ్యారేజ్ అయిపోయి కంప్లీట్గా కల్చర్ అండ్ ఎవ్రీథింగ్ డిఫరెంట్గా ఉన్నటువంటి ప్లేస్ వరంగల్. ఇక్కడ నుంచి తెనాలి వచ్చేసి ఈ కల్చర్ వేరు, ఇది ఇక్కడ డిఫరెంట్గా ఉండేది. వరంగల్కి వెళ్ళేసరికి కంప్లీట్గా ఆ కల్చర్ వేరు, మనుషులు వేరు, కొత్త ఫ్యామిలీ అంతా డిఫరెంట్గా ఉండే. నాకు ఆ రోజుకి అది చాలా మానసికంగా వ్యతిరేకంగా అనిపించండి. ఎందుకంటే చిన్నతనం నుంచి ఒకటేసారి సడన్గా అక్కడికి వెళ్ళిపోవటం అనేది ఒక షాక్ లాగమాట. ఫస్ట్ పెళ్ళనగానే ఓకే, నాకు కూడా నగలిస్తారు, పట్టుబట్టలు, అమ్మ అన్ని కొనిస్తుంది అన్న ఆ ఏజ్, అదే అలాంటి టీనేజ్, అలా మంచిగా ఏదో ఫంక్షను అది అనుకున్నానే. కానీ తర్వాత ఒక బాధ్యత ఉంటుందని చెప్పేసి అంత మానసికంగా అంత పరిపక్వత కూడా లేదు యాక్చువల్గా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఇమడటానికి కొంత టైం పడుతుంది, ఆ సొసైటీలో ఇమడటానికి కొంత టైం పట్టింది. ఆఫ్టర్ సమ్ టైం పిల్లలు, ఆ పిల్లల్ని చూసుకుంటున్న టైంలో ఒక చిన్న గ్యాదరింగ్లో మేము ఆఫీసర్స్ వైఫ్స్మి, మీరు నార్మల్లే కదా, మీ హస్బెండు మీరు నార్మల్లే కదా, మీరేంటి స్పెషల్గా ఉన్నారు అని చెప్పేసి. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా డే వన్ నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి కూడా కొంచెం సంథింగ్ స్పెషల్, స్పెషల్ అంటే కదా ఇంట్రెస్ట్, అలా ఉండటం అది అలవాటు. అది చూసిన తర్వాత అంటే కొంచెం దాన్ని తక్కువగా చూడటం, హౌస్ వైఫ్ అంటే కనుక చాలా తక్కువగా, ఒక అఫీషియల్ వైఫ్లు మాత్రమే సొసైటీలో మంచి పొజిషన్లో ఉంటారు అన్న ఉద్దేశంతో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఏంటిది, ఆఫీషియల్స్, ఆఫీసర్ వైఫ్లు అయితే వీళ్ళకి ఇలా ఉంటే, ఒకవేళ నేనే ఆఫీసర్ని అయితే అన్న ఒక చిన్న థాట్ అంజలి. అప్పటి వరకు మీరు నమ్మరు, నాకు ఏజ్ 24-25 ఇయర్స్ అప్పటికి, అంటే 7 ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ అయిన తర్వాత. అప్పటి వరకు అసలు గ్రూప్స్ ఉంటాయని కానీ, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది కానీ నథింగ్, నాకేం తెలియదు కూడా. నేను వెళ్ళిన తర్వాత ఇంట్లో చెప్పాను, నేను చదువుకుంటాను, నా ఫ్రెండ్స్ అందరూ, నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ డిగ్రీలు చేస్తున్నారంటే, మా అత్తగారు వాళ్ళు మన డిస్టెన్స్ లెర్నింగ్ దాంట్లో జాయిన్ చేశారు కాకతీయ యూనివర్సిటీలో. సండే సండే క్లాసెస్కి వెళ్ళేసి వచ్చి ఎగ్జామ్ రాసేదాన్ని, ఇక్కడ బాబుని చూసుకుంటూ ఉండేదాన్ని. ఊరికే బోర్ కొడుతుంది అని చెప్పేసి టైప్ ఇన్స్టిట్యూట్ పక్కనే, మన ఇంటి పక్కనే టైప్ ఇన్స్టిట్యూట్ ఉంటే బోత్ హైయర్స్, అవి వెళ్ళగానే అంటే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం షార్ప్, ఏదైనా సరే పట్టుకుంటే ఇంకా అది సాధించాలి అన్న తపన ఉండేది అన్నమాట. అక్కడికి వెళ్ళగానే ఆ టైప్ ఇన్స్టిట్యూట్ అతను చూసి, అసలు ఇంత ఫాస్ట్గా ఇంత తొందరగా గ్రాస్ప్ చేస్తున్నారు, ఇంత ఎర్లీగా నేర్చుకుంటున్నారని ఫస్ట్ నాతో హయ్యర్ కట్టించారు. మామూలు లోయర్ హయ్యర్స్ ఉంటాయి ఆ రోజులు, ఆ రోజులు అందరూ టైపింగ్ నేర్చుకునేవాళ్ళు. డైరెక్ట్గా నేను ఫస్ట్ ఇవ్వటమే ఎగ్జామ్, టైప్ హయ్యర్ ఇచ్చేసాను తెలుగు అండ్ ఇంగ్లీష్. ఓకే, ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయాను. అమ్మ చాలా కష్టం అండి హయ్యర్. అసలు హయ్యర్ చాలా కష్టం, దాంట్లో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవగానే సంథింగ్ అంటే అందరికీ కూడా ఏదో ఏదో ఉంది ఇక్కడ, ఇది ఈమె నార్మల్ అమ్మాయి అని అనుకునే వాళ్ళందరూ కూడా కొంచెం ఇంట్లో కావచ్చు, బయట ఫ్రెండ్స్ కావచ్చు, సంథింగ్ ఏదో ఉంది, పర్వాలేదు, చాలా ఫాస్ట్గా కోపపోయింది అయిపోయింది అన్నట్టుగా చూసేవాళ్ళు.
అది నాకు నాలో నాకు కాన్ఫిడెన్స్, నా మీద నాకు కాన్ఫిడెన్స్, అంటే నేను ఏదైనా చేయగలుగుతాను అన్నమాట. ఇదేదో పెళ్ళండగానే అంటే అప్పటికి, ఇప్పుడు 35 ఇయర్స్ బ్యాక్ పెళ్ళైపోగానే ఏముంటుంది, పిల్లలు, వాళ్ళని చూసుకోవటం, వాళ్ళకి ఎడ్యుకేషను, ఇంకా ఇదే అత్తగారు మామగారు జాయింట్ ఫ్యామిలీ మాది. ఇంక ఇంట్లో ఉన్నప్పుడు అందులో కొంచెం ఆ జాయింట్ ఫ్యామిలీలో ఎలా ఉంటుంది, సాంప్రదాయాలు అన్నీ కూడా, పూజలు అన్నీ ఉండేవి, ఇవన్నీ చూసుకుంటూ జనరల్గా అక్కడే ఇది చేస్తూ ఉంటాం. అలాంటి టైంలో ఈ చిన్న ఈ ఏదైతే టైపు నాకు కొంచెం అరే ఇదేదో నాలో కూడా ఉంది, నేను కూడా ఏదన్నా అనుకుంటే చేయగలుగుతాను అన్న ఒక ఆశనిచ్చింది. ఆ టైంలో ఇప్పుడు ఏదైతే నేను ఇంతకుముందు చెప్పిన కామెంట్ ఎప్పుడైతే విన్నానో, ఎప్పుడైతే నా మనసులో ఆలోచన వచ్చిందో, నేనే ఆఫీసర్ని అయితే అన్న ఆలోచన 28 ఇయర్స్ అప్పుడు వచ్చింది. వచ్చినప్పుడు ఏంటి అసలు ఆఫీసర్ అవ్వాలంటే ఏముంటాయి, అసలు పేపర్ రీడింగ్ లేదు, టీవీ అప్పుడప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, న్యూస్ పెద్దగా తెలియదు, అంత అసలు ఏంటి అంటే ఒక రాక్ లాంటిదాన్ని నేను. జస్ట్ ఒక అమ్మాయి, పెళ్ళి, పిల్లలు, ఇల్లు, ఇంత తప్ప ఇంకా బయట ప్రపంచం గురించి ఏమి తెలియదు. ఒక నార్మల్ హౌస్ వైఫ్, నార్మల్ ఫ్యామిలీ హౌస్ వైఫ్, పిల్లల్ని చదివించుకుంటూ పిల్లలతో గడుపుతూ అలా అత్త మామ వాళ్ళు ఏమన్నా పని చెప్తే చేయటం, ఆ అత్తగారంటే భయం, మామగారంటే భయం, అలా ఒక ఫ్యామిలీ నార్మల్, వెనకట ఫ్యామిలీ 35 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేవాళ్ళు అలా ఉండేదాన్ని. అలాంటి టైంలో ఏం ఆఫీసర్ అవ్వాలంటే ఏమవ్వాలని ఇద్దరు ముగ్గురిని అడగటం జరిగింది. వాళ్ళు ఆఫీసర్ అని నవ్వారు. ఈ టైంలో మీరు ఆఫీసర్ అవ్వటం ఏంటి అంటే, అప్పటికే 28 ఇయర్స్ అంటే పిల్లలు ఇది 28 ఇయర్స్కి ఆఫీసర్ అంటది ఏంటి అంటే, ఎవరికైనా కూడా ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది, ఇది ఏదో ఏదో చెప్తుందేమో అన్నట్టుగా అనుకున్నారు. అనుకుంటే ఏదేదో ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి, బ్యాంకు ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి, అది ఏదో గ్రూప్స్ కూడా చెప్పలేదు నాకు, బ్యాంకు ఉంటుంది ఏదో చెప్పారు. చెప్పిన టైంలో నేను ఏం చేశానంటే, ఒక టైం పాస్ అవ్వట్లేదు, బాబు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, ఒక చిన్నగా ఒక జాబ్లో జాయిన్ అయ్యాను టైపింగ్ తర్వాత. అదే టైంలో మన టైప్ నేర్చుకునేటప్పుడు పీజీ డిప్లొమా కంప్యూటర్స్ పక్కనే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కూడా ఉండేది, రైట్, అక్కడ అది కూడా చేసి 80% ఆ టాపర్ అక్కడ ఆ ఇన్స్టిట్యూట్లో, యూనిప్రో టెక్నాలజీ అని ఉండేది, దాంట్లో టాపర్ యూనిటెక్, దాంట్లో నుంచి వెళ్ళి ఇంకో దగ్గర ఒక జాబ్ చేయటం మొదలుపెట్టాను. సాటిస్ఫాక్షన్ లేదు, ఆఫీసర్ అవ్వాలని తపన, అది ఏంటో అర్థం కాదు. నేను ఇప్పటికీ చెప్తాను, నేను చాలా రోజులు వచ్చిన తర్వాత సీక్రెట్ బుక్ చదివాను రోండా బర్న్ గారిది, అసలు ఆ సీక్రెట్ బుక్ అంతా నా లైఫ్లోనే ఉంది అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. నేను ఒక బుక్ చదివి ఇన్స్పైర్ అయ్యో లేకపోతే ఇది కూడా కాదు, జస్ట్ నా మైండ్ సంకల్పం ఏంటి, ఒక ఆఫీసర్ అవ్వాలనేది సంకల్పం. ఆ ఇన్స్టిట్యూట్లో కూర్చొని జాబ్ చేస్తూ బయటకు వచ్చి కారిడార్లోకి వచ్చి కూర్చున్న రిసెప్షనిస్ట్ దగ్గర పేపర్స్ ఉంటే జస్ట్ పేపర్ ఓపెన్ చేశాను. ఈనాడు ప్రతిభ ఆ రోజు. ఒకవైపు అందరు ఇంటర్వ్యూస్ వేశారు గ్రూప్ వన్ను వీళ్ళంతా సౌండ్స్ ఇది అని చెప్పి, దాంట్లో నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది శ్రీకళ గారు ఇంటర్వ్యూ. ఆ అమ్మాయి ఆ రోజు గ్రూప్ వన్ టాపర్ ఆవిడ మేడం. తను ఏం చెప్పారంటే, నేను చాలా నార్మల్ చదువుకున్నాను, నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, నేను ఇలా ఇలా కష్టపడటం వల్ల నాకు వాసిరెడ్డి అమర్నాథ్ గారు అపెక్స్ కోచింగ్ సెంటర్లో నేను కోచింగ్ తీసుకోవటం వల్ల నాకు ఈరోజు ఈ పొజిషన్లో ఈ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ఆవిడ ఇంటర్వ్యూ చాలామంది వేశారు టాపర్స్ ఇవి. ఆమెది నాకు ఎందుకు బాగా ఇన్స్పైర్ అయ్యాను, ఎందుకు అంటే తను నార్మల్ అంటుంది, తెలుగు మీడియం అంటున్నారు, చిన్నప్పటి నుంచి పెద్ద ర్యాంక్స్ ఏమి లేవు అంటున్నారు, ఇవన్నీ కూడా నాలో ఉన్నాయి, నాకు లేనివి కూడా అవి సేమ్, ఆమెకు కూడా అవే ఉన్నాయి. బట్ ఆ రోజుకి ఆవిడ ర్యాంకరు, ఫస్ట్ ర్యాంకరు. ఇమీడియట్గా పక్కనే అపెక్స్ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఒక యాడ్ వేశారు, గ్రూప్ వన్ త్వరలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడబోతుంది, ఇలా ఇలా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి. ఇమీడియట్గా వాళ్ళకి నెంబర్కి కాల్ చేస్తే సో అండ్ సో డేట్ నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. అసలు మీరు నంబరు ఇంకోటి ఆలోచించలేదు, అక్కడ వాళ్ళకి చెప్పేశాను, బాబు నాకు శాలరీ ఈ మంత్ ఇవ్వకపోయినా పర్లేదు, ముందు 1 మంత్ బిఫోర్ చెప్పాలి మనం మానేసేటప్పుడు, ఈ మంత్ శాలరీ ఇవ్వకండి, అప్పటికి 2025 ఏదో వచ్చేసింది, నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయి ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయాను. నేను ఒక్కదాన్ని లేడీ ఆ గ్రూప్లో, మొత్తం అందరు గోల్డ్ మెడలిస్టులు, తర్వాత ఎప్పుడెప్పటి నుంచో రాస్తున్న వాళ్ళు, చాలా మేధావులు అందరూ ఉండేవాళ్ళు. అసలు ముందు గ్రూప్ అనుకంటే వాళ్ళని చూసి భయపడతా ఉండేదాన్ని నేను. అసలు వాళ్ళందరూ మాట్లాడుకుంటే ఏం మాట్లాడుతున్నారో అర్థమయ్యేది కాదు, అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అన్న ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అని వాళ్ళని అడుగుతా ఉంటే ఏదో అంటే చూసి ఇది ఇది ఉంటుంది లేపో అది ఉంటుంది లేపో అని చెప్పేసి అట్లా చెప్తూ ఉండేవాళ్ళు. లెక్చరర్స్ కూడా
ఫస్ట్ వాళ్ళకు కూడా ఏం తెలియదు కదా, ఏదో వచ్చినాక అమ్మా నువ్వే మాట్లాడుకో కూర్చో, నువ్వు కూర్చో నీకేం తెలియదు కానీ కూర్చో అనేవాళ్ళు. అప్పట్లో ఫస్ట్ వెళ్ళిన ఒక 1 వీక్ 10 డేస్ ఓకే ఇలా అంటున్నారు కదా అని, ఆఫ్టర్ ఒక 2 మంత్స్ తర్వాత మీ నంబరు అదే లెక్చరరు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆ అమ్మాయి తప్ప ఇంకెవరన్నా చెప్పండి అనేవాళ్ళు. అంటే ఆ స్టేజ్కి వెళ్ళటం అంటే అంత కష్టపడి అది అంత తీసుకొని సిలబస్ తీసుకొని ఎలా చదవాలి ఏం చదవాలి అంటే అసలు జస్ట్ నాకు ఏమి తెలీదు. బిఏ ఏదో ఎంఏ బిఏలు మన ప్రైవేట్గా చేస్తే మనం ఎంత సీరియస్గా చదువుతాం, అది ఎగ్జామ్ పాస్ అవటం కోసం మాత్రమే చదివానే తప్ప ఆ సబ్జెక్టు మీద అంత కమాండు లేదు, అంత ఇది లేదు, అంత గుర్తు లేదు. అక్కడ చదివేసి వచ్చాను రాసేసాను, మళ్ళీ పిల్లలు ఫ్యామిలీ ఇదే ఇదే సరిపోయింది, టైప్ ఏదో వాళ్ళు ఇస్తారు నేను టైప్ చేసుకోవటం, ఇంతవరకే నా నాలెడ్జ్. అలాంటిది ఆ సిలబస్ని అవగాహన చేసుకొని ఆ సిలబస్ అంతా ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతుందో చూసుకోవటం, బుక్స్ కొనుక్కోవటం, రాసుకోవటం, వాళ్ళ దగ్గర ఆ సీనియర్స్ అందరి దగ్గర సజెషన్స్ తీసుకోవటం. నాకు ఈ టైంలో చాలామంది చెప్పాలంటే బ్యాచ్ వాళ్ళందరూ కూడా పాపం ఏదో తప్పనుంది ఈ అమ్మాయిలో అనేది గుర్తించారు. నన్ను బాగా గుర్తించింది వాసిరెడ్డి అమర్నాథ్ గారు అని, ఇప్పుడు ప్రజెంట్ స్లేట్ స్కూల్స్ రన్ చేస్తున్నారు. ఓకే, ఆయన నా గురువు గారు. రైట్. ఆయన అసలు అంటే పర్సనల్గా ఈ దగ్గర ఏదో ఉంది, ఇంత తపన పడుతుంది ఏంటి, ఇంత ఇదిగా చదువుతుంది ఏంటి, ఇంత ఇది ఆయన పర్సనల్గా గైడ్ చేయడం మొదలుపెట్టారు. మీరు ఇది చదవండి, ఇలా చదవాలి, ఇది చదవాలని. అసలు సిన్సియర్గా ఆ టైంలో మళ్ళీ ప్రెగ్నెంట్ సెకండ్ బాబు, ఆ ప్రెగ్నెంట్తోనే వెళ్ళేదాన్ని. వాళ్ళందరూ నన్ను చూస్తుంటే ఇది ఇదేంట్రా బాబు ఇవే అసలు ఈ మామూలు విషయం, ఈ ప్రెగ్నెంట్ ఏంటి, ఆల్రెడీ ఒక బాబు 11 ఇయర్స్ బాబు, వాళ్ళిద్దరికి బాబుకి పెద్ద బాబు చిన్న బాబు 11 ఇయర్స్ గ్యాప్, ఆ 11 ఇయర్స్ బాబు ఈ ప్రెగ్నెంట్ ఈవిడ రావటం ఏంటి చదవటం ఏంటి అసలు ఎవరికి అర్థమయ్యేది కదా, ఇది ఏదో ఊరికే హమ్ముకో ఏదో ఏదో చేస్తుంది సాధించినప్పుడు చూద్దాం. చాలా మంది గ్రూప్ అన్నా, అసలు దానికి గ్రూప్ అని అంటే తెలుసా ఏం తెలుసు, ఇక్కడ దాకా అంటులు తోముకునేది, ఇక్కడ ఉండేసి బట్టలు ఉతుక్కునే మనిషికి గ్రూప్ అన్నంటది ఏంటి అని అంత అలా అనుకునేవాళ్ళు. ఆ టైం ఫస్ట్ అటెంప్ట్ 2000లో రాశాను అంజలి, ఇంటర్వ్యూకి వెళ్ళాను. 45 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి, 1:2 అంటే 90 మెంబర్స్లో ఐమ్ ద వన్ ఆఫ్ ద పర్సన్. ఇట్స్ అమేజింగ్. ఐ వాజ్ వన్ ఆఫ్ ద పర్సన్, ఎవ్రీబడి సర్ప్రైజ్డ్, అసలు ఇంక్లూడింగ్ నాతో నాకు ఇది చదవాలి ఇది చదవాలి అని చెప్పిన మనుషులకు కూడా రాని ఇంటర్వ్యూస్ నాకు వచ్చింది. అంటే నేను ఎలా చదవాలి ఏం చదవాలి అని చెప్పించుకోవటం, బట్ కష్టపడటం మాత్రం నేనే. 12 to 16 hours, 18 hours కూడా కష్టపడేదాన్ని, కూర్చొని రాయటం, అటు ఫ్యామిలీ చూసుకుంటూ ఇటు ఈ ఎగ్జామ్కి ఇంకెట్లయినా సాధించాలి, ఇది ఒకటి దారి కనిపించింది, ఆఫీస్ రావాలంటే ఇది ఒక వే ఉంది దీని అని తెలుసుకొని మా అత్తగారు వాళ్ళు మా మామగారు వాళ్ళు బాగా సపోర్ చేసేవాళ్ళు, మా హస్బెండ్ వీళ్ళంతా. ఫ్యామిలీ బర్డెన్ ఎక్కువ నా మీద లేకుండా పిల్లల్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు, నేను చదువుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇంట్లో మీకు సపోర్ట్ దొరికిందండి? చాలా దొరికింది. ఏం చదువుకుంటావులే ప్రెగ్నెంట్ అక్కర్లేదు ఇంట్లో అలా అలా లేకుండా వాళ్ళు సపోర్ట్, అంటే ఏదో చేస్తుంది వాళ్ళు కూడా నమ్మారు. అంటే ఈ మన టైప్లో పాస్ అవ్వటం కావచ్చు లేకపోతే ఏదన్నా కావచ్చు నా మీద నమ్మకం అయితే వచ్చింది, ఏదో చేస్తుంది ఏదో చేయబోతుంది అనేది. ప్రతి ఒక్కళ్ళకంటే తను రెగ్యులర్ లేడి కాదు, కొంచెం డిఫరెంట్ అని. నాకు ఎప్పటికీ కూడా ఏమనిపించింది అంటే ఇది కాదు నా లైఫ్, ఇంకా ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలనే తపన ఉండేది ఎప్పుడు. ఆ తప్పనే నన్ను అటువైపు నడిపించింది. ఆ రోజు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యో. ప్రిలిమినరీ మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాను. ఓకే, ఫస్ట్ అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్ రైట్, గ్రూప్ 1 ఫస్ట్ అటెంప్ట్, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాను. అసలు మళ్ళీ ఇంకా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతే మళ్ళీ వెనక్కి రావటమే. ఆ రోజుల్లో గ్రూప్ 1 అంటే ఓ 5 ఇయర్స్కో 4 ఇయర్స్కో ఎప్పుడు ఇస్తారో తెలియదు. అప్పటి నుంచి అలాగే ఉంది, అలాగే ఉంది. ఇంకా ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చిందనుకుంటున్నాను. లేదు లేదు, ఫస్ట్ నుంచి కూడా దానికి ఒక ప్రోగ్రామ్ లాగా మన సివిల్స్ దీనిలాగా అసలు ఉండదు. గవర్నమెంట్ తలుచుకుంటే పెద్ద విషయం అండది. అది ఇంకా అలా ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది, కొంతమంది రాని వాళ్ళు మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేయించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఇది ఎప్పుడు జరిగే విషయమే. ఆ రోజు కూడా అంతే. మళ్ళీ అక్కడ దాకా వెళ్ళిన నేను వెనక్కి పడిపోయి కింద పడిపోయినట్టు ఆల్మోస్ట్. అది నా టర్నింగ్ పాయింట్ యాక్చువల్గా. అంటే నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఫెయిల్యూర్స్నే నేను స్టెప్పింగ్ స్టోన్స్గా మలుచుకొని చేసుకుంటామంటాను కదా, స్టెప్పింగ్ స్టోన్స్ ఇద ఇది అన్నట్టుగా. ఫెయిల్యూర్స్కి ఫెయిల్యూర్సే సక్సెస్కి స్టెప్పింగ్ స్టోన్స్, వివేకానంద గారు చెప్పినట్టుగా. అదే అది మళ్ళీ అంటే ఏమేమి తప్పులు చేశాను,
ఎక్కడెక్కడ తప్పు చేస్తా అది ఎప్పుడైనా రానివ్వండి. నెక్స్ట్ గ్రూప్ అన్ని నోటిఫికేషన్ ఏ రోజైనా రానివ్వండి. నేనేం మిస్టేక్స్ చేశాను నిజంగా నేను ఇప్పుడు ఎప్పుడు ఎవరితో అడిగితే కూడా నేను అదే చెప్తాను. నాకు ఆ రోజు రాకపోవడం కరెక్ట్, ఎందుకంటే నాకు అంత పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదు. ఆల్ ఆఫ్ సడన్గా కిచెన్లో నుంచి ఆఫీసర్స్, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ టీం కూర్చోగానే వాళ్ళ ముందుకెళ్ళి వణికిపోయాను నేను అసలు. అంటే యాజ్ ఏ ఒక ఆఫీసర్గా కనుక ఆ రోజు నేను కూర్చొని ఉంటే ఐ కాంట్ డూ ద ఇది మాట చేయలేకపోయేదాన్ని వాళ్ళు కరెక్ట్ జడ్జ్మెంటే ఇచ్చారు. నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదు, నాలెడ్జ్ టెస్ట్ వరకు ఓకే అయిపోయింది కానీ ఈవిడికి పర్సనాలిటీ డెవలప్, నేను ఐ అగ్రీడ్ ఐ యాక్సెప్టెడ్ దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది తర్వాత క్రమంలో ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను. ఆ టైంలోనే గ్రూప్ 2 మనకి నోటిఫికేషన్ వచ్చింది, వెంటనే రాశాను. దాంట్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ నేను, యూనిఫామ్ జాబ్ అదే వదలలేదు రాశాను. వచ్చింది తర్వాత 2 and a half years మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ అని రాసే మధ్యలో నేను ఆ జాబ్ కూడా చేసేసాను. రైట్, పరకాల వరంగల్ డిస్ట్రిక్ట్ పరకాలలో చేశాను, బెస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ అవార్డు తెచ్చుకున్నాను. అసలు అక్కడ పరకాలలో నేను బస్సు దిగిన నా జీప్ కనిపించిన బాబోయ్ వచ్చేసింది అన్న అంత జనాలని ఇది చేయించేసి, అంటే గుడు రెబల్గానే అట్ ద సేమ్ టైము వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టేదాన్ని. ఈ గుడుంబా తాగటం వల్ల, ఈ గంజాయి పండించడం, గంజాయి తాగటం వల్ల ఎంత ఆరోగ్య నష్టం ఉంటుంది, సొసైటీకి ఎంత లాస్ అవుతుంది అని చెప్పడమే కాకుండా వాళ్ళందరూ ఏంటంటే ఒక స్మాల్ ఒక వృత్తిలాగా పెట్టేసుకొని చేసేవాళ్ళు. వాళ్ళకి ఎంఆర్ఓస్ దగ్గరికి తీసుకెళ్ళటం, వాళ్ళకి ఏమేమి అవకాశాలు ఇవ్వగలుగుతారు, మిషన్స్ ఇవ్వటం, మిషన్స్ ఇప్పించటం, అలాంటి ఏది ఉంటుందో వాళ్ళకి కౌన్సిలింగ్స్ లాగా చెప్పించటం, అలా చేసి ఊరు ఊరు విలేజ్ విలేజ్ తిరిగేదాన్ని, విలేజ్ విలేజ్కి చెప్పేదాన్ని, సర్పంచ్ని కలిసేదాన్ని మార్చడానికి ట్రై చేస్తూనే అట్ ద సేమ్ టైం ఉక్కుపాదం వేసినట్టుగా కంప్లీట్గా నేను వెళ్ళాను అంటే మాత్రం అక్కడ ఆ ఊర్లో ఇంకా మళ్ళీ వాళ్ళు పెట్టడానికి చాలా టైం తీసుకునేంత ఇదిగా మొత్తాన్ని చేసేసి వచ్చేసేదాన్ని. అలా అలా చేసే టైంలోనే మళ్ళీ గ్రూప్ అని రావటం. ఆ సెకండ్ టైమే బాబు, చిన్న బాబు 1 month బేబీ. ఆ బాబుని వదలలేను, ఇది ఎగ్జామ్ వదలలేను. అంటే ఇన్ని రోజులు పెట్టుకున్న ఇది కదా, 5-6 years గ్యాప్తో మళ్ళీ వచ్చింది నోటిఫికేషను. అటు ఎగ్జామ్ రాస్తూ ఇటు బాబు ఇది కోఆర్డినేట్ చేసుకోవడానికి కొంచెం స్ట్రగుల్ అయినప్పటికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా సపోర్ట్ చేశారు, అంతా హ్యాపీగా జరిగింది. అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉండగానే ఇవాళ మా మామగారు చనిపోయారు ఇంట్లో. అసలు జాయింట్ ఫ్యామిలీ, నెక్స్ట్ డే ఇట్లా ఎగ్జామ్ రాయాలి, నేను ఉండేది వరంగల్లు, సెంటర్ వచ్చి హైదరాబాద్ పెట్టుకున్నాను. నెక్స్ట్ డే ఎగ్జాము, ఆయన ఇవాళ మార్నింగ్ సడన్గా హార్ట్అటాక్తో చనిపోయారు లేవటంతోనే. అసలు ఆయన నాకు ఫాదర్ తర్వాత, ఫాదర్ అసలు ఫాదర్ కంటే ఇంకెక్కువగా, ఎందుకంటే అప్పటికే నేను అక్కడ పుట్టి పెరిగింది 17 years అయితే ఆ తర్వాత అంతా ఇక్కడే వీళ్ళతోనే కాబట్టి అసలు ఊహ తెలిసి నేనేంటి అని తెలిసిన తర్వాత ప్రపంచం అంతా ఇక్కడే ఉండేసరికి వీళ్ళే నాకు పేరెంట్స్ లాగా ఉండేవాళ్ళు, అత్తయ్య మావయ్య వాళ్ళు. అలాంటిది ఆయన చనిపోవడం అనేది పెద్ద షాక్. ఆ షాక్లో నుంచి అసలు తేరుకోవటం ఎట్లా, నెక్స్ట్ డే ఎగ్జామ్కి వెళ్ళి రాయటం ఎట్లా. ఈ టైంలో నాకు ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు, అంటే మోటివేట్ చేయటం. ప్రతిసారి మనం ఏదో చాలా అన్నీ నాకు వచ్చు తెలుసు, నేను నాకు నేనే చేసుకున్నాను అనేది తప్పు. మన పక్కన ఉన్న వాళ్ళు కూడా లేదమ్మా చాలా అసలు నువ్వు చేయగలుగుతావు, ఇది ఇక్కడికి ఈ రోజుకి ఇది ఆలోచించకు, రేపొద్దు నీ ఫ్యూచర్ కదా ఇది, వెళ్ళి ఎగ్జామ్ రాస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు అందరు ఇది చెప్పటం, తర్వాత కౌన్సిలింగ్ చేయటం. ఆ రోజుకి ఆ రోజు తట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా 9:30 ఎగ్జామ్ ఉంటే మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసి వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్గా కార్యక్రమాలన్నీ చూసుకుంటూ అలా, అది ప్రిలిమినరీ ఎగ్జామ్. తర్వాత మళ్ళీ మెయిన్స్ రాసి, మెయిన్స్లో కూడా డైలీ అప్పుడు అప్పుడున్న రోజుల్లో అసలు క్యాన్సిల్ అయిపోతుందని, వెళ్ళిన తర్వాత ఏదో పేపర్ లీక్ అయిందని డైలీ వెళ్తే రాయొద్దు అనేవాళ్ళు. నాకు టెన్షన్ ఏంటి అంటే ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటున్నారు, అక్కడ జాబ్కి ఎక్కువ రోజులు లీవ్ ఇవ్వరు, ఎగ్జామ్ జరగకపోతే మళ్ళీ రాయనిస్తారో లేదో. నన్ను ఆఫీస్లో లీవ్ కూడా నాకు చాలా టఫ్ అయ్యేది. అది ఆ పోస్ట్లో ఉన్నప్పుడు మీరు ఎట్లా వెళ్తారు, ఆ రోజుల్లో ఒక ఆఫీసర్ ఉండేవారు, అసలు ఆయన అసలు లీవ్కి అగెనిస్ట్. నీ అసలు ఉద్యోగాలే రాకపోతే నీకు ఈ ఉద్యోగం వచ్చింది కదా, ఇది చేసుకోకుండా మళ్ళీ ఇంకేదో వస్తుందని ఎక్కడికి వెళ్తావు, నీకు అసలు గ్రూప్ అని వస్తుందా అని చెప్పేసి నన్ను అడిగితే వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి. ఎట్లా చెప్పాలి, నోట్తో సమాధానం చెప్పకూడదు, నా రిజల్ట్తో సమాధానం రావాలి అని చెప్పేసి ఇంకా డే అండ్ నైట్, మార్నింగ్ ఆయన లాస్ట్ ఒక 1 week 10 days లీవ్ ఇచ్చారు అంతే. ఆ మిగతా రోజులంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్కి వెళ్ళి రైడ్స్ చేసి, అప్పుడు ఈ ఎక్సైజ్ గుడుంబా రైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, చేసి ఈవినింగ్ వచ్చి కూర్చొని చదువుకుంటూ ఈ బాబుని పెట్టుకొని
అసలు ఇంకా అంత ఇంకా ఎలా అంటే అసలు మామూలుగా కాదు. మన రీసెంట్గా మీ ఇంటర్వ్యూలో కూడా ఒకళ్ళు ఎవరితో చూశాను, అసలు మనం ఎంజాయింగ్ పార్ట్ అంటే ప్రిపరేషన్ పార్టే ఎంజాయ్ చేస్తాము అని చెప్పారు. ఇట్స్ రియల్లీ అంటే అసలు టాస్క్ 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 టైం టైం మినిట్ మినిట్ అసలు అంటే టైం మేనేజ్మెంట్ ఇది ఎలా చేసుకోవాలి ఇది ఎలా చేసుకోవాలి అట్లా అన్ని ప్లాన్ చేసుకుంటూ తర్వాత ప్రతిదీ నాకు ఏంటంటే రైటింగ్ ప్రాక్టీస్ అలవాటు అంజలి, అది ప్లస్ అయింది, చాలా ప్లస్ అయింది. నేను అసలు చదివింది రాయకుండా ఉండేదాన్ని కాదు, నా స్టైల్ ఆఫ్ రైటింగ్ డిఫరెంట్. ఎలా అంటే కొటేషన్స్తో స్టార్ట్ చేయటం, దాన్ని డయాగ్రామ్స్ వేయటం, దాన్ని అంటే చూడగానే నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది ఒక చిన్న పట్టిక రూపంలో వేసేయటం, ఒక డ్రా చేయటం, దాన్ని ఒక మంచి కొటేషన్స్తో. నేను తెలుగు లిటరేచర్ అండ్ ఆంథ్రోపాలజీ నాది ఓ సబ్జెక్ట్స్, ఆ తెలుగు లిటరేచర్ వలన నాకు నెంబర్ ఆఫ్ ఇవి చదవటం బాగా అలవాటైంది, పోయిమ్స్ బైహార్ట్ చేయటం, తర్వాత కవితలు చదవటం బాగా. ఇంకంటే అసలు అప్పటి వరకు నాకు తెలుగు అంటే తెలియదు, ఊరికి తెలుగు మాట్లాడతాం కాబట్టి తెలుగు తీసుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాని మీద సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఇదయ్యి ఎంఏ తెలుగు కూడా చేశాను నేను, అంటే కాదు లాస్ట్లో డిస్కంటిన్యూ అయిపోయింది, ఒక పేపర్ ఏదో మిగిలిపోయింది రాయలేకపోయాను. అంటే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్తో అక్కడికి ఎంఏ తెలుగు కూడా జాయిన్ అయ్యాయి అన్నమాట. బాగా నేర్చుకుని ఆ పోయిమ్స్ అన్నింటినీ నేను ప్రతి దాంట్లో అప్లై చేసేదాన్ని, సామాజికమైనటువంటి అంశాలలో కూడా వీళ్ళ శ్రీశ్రీ గారి వీళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడ పెట్టేది అన్నమాట. సమాజాన్ని ఎలా పైకి ఇది చేయాలి, సమాజం ఎలా ఉండాలి అనే దానికి కూడా, అంటే జనరల్ స్టడీస్లో ఎస్ఎస్లో కూడా నేను దీన్ని తీసుకెళ్ళి పెడుతూ ఉండేదాన్ని. తర్వాత ఓల్గా గారి రచనలు తీసుకొని స్త్రీ యొక్క ఇది ఏంటి ఎలా మీకంటూ ఒక స్టైల్లో నాకంటూ, అంటే నేను ఓన్గా అంటే ఇది మెటీరియల్ అంతా తీసుకున్నప్పటికీ కూడా నా రైటింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉండేది, నేను రైటింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. ఈ రోజుల్లో కూడా చాలామంది అంటే ఇప్పుడు రాసే పిల్లలందరూ కూడా చాలామంది రాస్తూ ఉంటారు కదా, ఎక్కువ నెంబర్ ఆఫ్ సక్సెసర్స్ అంతా కూడా ఈ రైటింగ్ ప్రాక్టీస్ టైం మేనేజ్మెంటు చూసుకుంటూ మన వర్డ్స్ని మన ఆటోమేటిక్గా వర్డ్ కట్ అయిపోతుంది. కరెక్ట్, 200 words అంటే 200 words ఎప్పుడు అవుతుంది అది, అంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తూ కంటిన్యూస్గా. నాదైతే అందరూ సర్ప్రైజ్ అయ్యేవాళ్ళు, పెద్ద పెద్ద గోతాల నిండా పేపర్స్ ఉండేవి, అంత కట్టేసి పడేసేదాన్ని కాదు, వాటిని చూసుకొని సాటిస్ఫాక్షన్. తర్వాత వాసిరి డమ్మనాథ్ గారు అని ఇంతకు చెప్పాను కదా నా గురువు గారు, ఆయనకి పర్సనల్గా నేను వరంగల్లో ఉన్న పేపర్స్ టెస్ట్ రాసుకునేదాన్ని, సెల్ఫ్ టెస్ట్ ఎవ్రీడే 3 hours సెల్ఫ్ టెస్ట్ పెట్టుకునేదాన్ని, రైట్, రాసేసి కరెక్షన్స్కి పంపించేదాన్ని. తెలుగుకి ఏమో డాక్టర్ రమేష్ గారు అని ఉన్నారు, రీసెంట్గా ఆయన ఇదయ్యారు, ఆయనకి ఆంథ్రోపాలజీ జనరల్ స్టడీస్ అదంతా వాసిరెడ్డి అమర్నాథ్ గారికి పంపించేదాన్ని. ఈ సోషాలజీ కానీ ఆంథ్రోపాలజీ కానీ ఎలా ఉంటుందంటే వినటానికి చదవడానికి అంటే తెలుసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, ఫ్యామిలీయే కిన్షిప్పు ఇదంతా నార్మలే కదా, కుటుంబం అనేది ఉంటుంది, వివాహం అనేది ఉంటుంది, మన బంధుత్వం అనేది ఉంటుంది. దాన్ని పేపర్లో రాయాలి అంటే థింకర్స్ ఒక ఇది ఆలోచనలో వాళ్ళు ఏమనుకుంటున్నారు రాయాలంటే కష్టమయ్యేది చాలా, నెంబర్ ఆఫ్ వీళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ యొక్క ఏం చెప్పారు దాని మీద అనేది కూడా మనం అన్ని కూడా చాలా ఒక్కొక్క ఉండాలి. ఇట్స్ అనే సింపుల్ వే, సింపుల్ వేలో ఉండాలి. అది ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడ్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. ఇదంతా చేసుకుంటూ ఆయనకి పంపిస్తూ ఉండేదాన్ని, ఆయన కరెక్షన్స్ చేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎప్పుడన్నా అటో ఇటు అయినప్పుడు సార్కి ఫోన్ చేసే సార్ అంటే ఏం లేదు నువ్వు అలాగే ప్రిపేర్ అవ్వమ్మా ఏం కాదు అని చెప్పేవాళ్ళు. అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు నాకు ఒక కొంతమంది మంచి మెంటర్స్ ఉన్నారు, మంచి మెంటర్స్ ఉన్నారు ఎప్పుడు కూడా, అంటే నాలో ఎంత ఇది ఉన్నా సరే నా పాజిటివ్స్ చెప్తూ ఉండేవాళ్ళు, నీకు ఇది పాజిటివ్ ఇది ఉంది, నీకు ఇది పాజిటివ్ ఉందని. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ తర్వాత మాకు బాగా దగ్గర రాజేందర్ రెడ్డి గారు అని వరంగల్లో ఉండేవారు. అసలు ఆయనైతే అంటే తను బిజినెస్ పర్సన్, బట్ నేను నా మెమొరీ గురించి మా నేను చదివే విధానం గురించి ఆయన చాలా బాగా చెప్పేవాళ్ళు చూస్తూ. అంటే ఇది ఎవరో చదువుకున్న వాళ్ళే చెప్పాల్సిన అవసరం లేదు, మన గురించి మనలో ఉన్న పాజిటివ్స్ మనతో పక్కన ఉండే వాళ్ళందరూ కూడా మనకి బాగా గైడ్ చేస్తారు, ధైర్యం ఇచ్చేవాళ్ళు, గైడ్ కూడా చేసేవాళ్ళు. అసలు ఈ టైంలో నువ్వు ఇలా 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 చదివావు ఇలా ఇలా అయ్యావు అనగానే ఓకే ఓకే, అంటే సమ్ టైమ్స్ మనం కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, భయం వేస్తూ ఉంటుంది లైఫ్లో, లోలో ఉంటాం, లోలో ఉంటాము ఇది ఉంటాం కదా, ఆ లోలో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళందరి ఇది నాకు గైడెన్స్ బాగా ఉపయోగపడేది. అట్ లాస్ట్ స్టేట్ 14th rank వచ్చింది. తర్వాత వరంగల్ డిస్ట్రిక్ట్ ఫస్ట్, అప్పుడు వరంగల్ నుంచి నేనే సెలెక్ట్ అయ్యాను. చాలామంది ఇంటర్వ్యూస్ చేశారు, చాలా ఇదైంది, చాలా గొప్పగా అన్నారు. ఓకే అదంతా ఒక అయిపోయింది, ఆ ఎపిసోడ్ అంతా అయిపోయింది. నాకు ఆ డివో వస్తుందని అనుకుంటే మిస్ అయింది 3 marks.
అడివి వస్తే కనుక డైరెక్ట్గా పీపుల్తో కనెక్షన్ ఉంటుంది. మిస్ అయింది, తర్వాత నెక్స్ట్ ఆప్షన్ సిటీఓ పెట్టారు. ఈ దీంట్లో జాయిన్ అయిపోయిన ఖమ్మం జాబ్ చేస్తున్నప్పుడు ఎక్కడో వెళితే అంజలి, ఇది నేను పీపుల్కి దగ్గర కాలేకపోయాను అంటే ఇండైరెక్ట్గా ఈ గవర్నమెంట్ రెవెన్యూ మీకు తెలిసిందే కదా, కమర్షియల్ ట్యాక్స్ అత్యధికంగా రెవెన్యూ ఇస్తుంది గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి. ఈ ఈ రెవెన్యూని మన వాళ్ళు మన వీటికి పేదలకి పథకాలు కానీ ఏదైనా ఉపయోగించేటువంటి చేస్తారు. అంటే ఇండైరెక్ట్గా మనం ఇచ్చేటువంటి రెవెన్యూ మన దీనికి ఉపయోగపడుతుంది, సర్వీస్కి ఉపయోగపడుతుంది. అది డైరెక్ట్గా కాకపోయేసరికి ఎంతసేపటికి ఏదో వెళ్తుండేది అన్నమాట. తర్వాత ఇంకా చాలామంది రావాలనే తపన ఉండేది నా లోపల. ఆ రోజుల్లో ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్కూల్స్ కాలేజెస్ అందరికీ కూడా నేను చెప్తా ఉండేదాన్ని. అంటే ఇది సక్సెస్ స్టోరీ నా గురించి నేను చెప్పుకోవటం కంటే కూడా అసలు ఆగిపోయిన వాళ్ళు అసలు ఏమి అబ్బో ఇది మేమేదో చిన్న పల్లెటూరులో చదువుకుంటున్నాం మీ అంతా ఏమి కాదు అనుకునే వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. ఏదైనా సాధించగలుగుతారు, ఎక్కడి వరకైనా వెళ్ళగలుగుతారు అనేది చెప్పాలి అని చెప్పేసి ఎవరు పిలిచినా నాకు, నన్ను ఎవరు ఇన్వైట్ చేసినా అక్కడికి వెళ్ళేదాన్ని, గైడ్ చేసేదాన్ని, చెప్పేదాన్ని. సో మెనీ ఇన్స్టిట్యూట్స్ కూడా నా సక్సెస్ నాకు హ్యాపీనెస్ ఇచ్చిందా ఇవ్వలేదా అనేది పక్కన పెడితే, నేను ఇచ్చిన తర్వాత అంటే నేను వెళ్ళి చెప్పేసి వచ్చిన తర్వాత చాలామంది పేపర్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు శ్రీలీల మేడము పలానా రోజు వచ్చి ఇలా చెప్పినప్పుడు మా మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము, ఆ రోజు నుంచి నేను ఇలా చదవటం మొదలుపెట్టి నేను ఈ జాబ్ సాధించానని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నమాట. అసలు చూడగానే చాలా హ్యాపీగా అనిపించేది. నిజం, ఈ జర్నీలో నేను ఇక్కడ ఒకటి షేర్ చేసుకోవాలండి. ఈ యూపీఎస్సీ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మీ స్టోరీకి సిమిలర్గా ఉన్న స్టోరీ ఈ రెండో స్టోరీ నేను విన్నాం. ఓకే, మొదటి స్టోరీ నేను యూపీఎస్సీ సిరీస్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ అర్థమైంది ఏంటంటే విపరీతంగా ఈ అమ్మాయిని హెరాస్ చేస్తున్నారు. ఓకే, అలానే పాపం తనకు ఒక బాబు పుట్టేశాడు. ఎంతవరకు వచ్చిందంటే ఇంకా కిరసన ఆయిల్ మీద పోసి పెట్రోల్ అది పోసి అగ్గిపుల్ల వేసేంత వరకు వచ్చింది అక్కడ, జస్ట్ కట్నం ఆ ఒక్క ఇష్యూ మీద. ఒకరోజు నా యూట్యూబ్లో ఈ సిరీస్లో గ్రూప్ వన్ ఆఫీసర్స్ అందరూ చూస్తుంటే ఇక నా వల్ల కాదు, నేను డిగ్రీ పాస్ అయ్యాను కాబట్టి ఏదో ఒకటి ఉద్యోగం చూసుకుని పెడదామని అమ్మాయి గ్రూప్ వన్ రాస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే తను అచీవ్ చేసింది. ఓకే, నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ పెట్టింది, మ్యామ్ మీ సిరీస్ చూసి నేను ఓన్గా మీరు ఇచ్చిన మీ గెస్ట్లు ఇచ్చిన బుక్ లిస్ట్తో నేను చదువుకున్నా ఇంట్లో ఉండి. అది ఇంకా ఎంత ఆనందం ఇస్తుంది, అసలు ఎంత సంతోషం అంటే నాకు నిజంగాను విమ్మనండి. నిజంగా వాళ్ళ ఒక బర్నింగ్ డిజైర్ ఉంటుంది వాళ్ళకి సాధించాలి, వాళ్ళ కష్టంలో నుంచి. మన మల్టీ టాస్క్ ఓరియంటెడ్ పీపుల్ అవును అంజలి. అవును, లేడీస్ ఎస్పెషల్లీ ఇటు ఫ్యామిలీ పిల్లలు, తర్వాత ఇంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి పోషకాలు అందించేటట్టు ఫుడ్ ఇవ్వాలి. అవును, అట్ ద సేమ్ టైమ్ జాబ్ ఆఫీస్లో వాళ్ళకి కూడా అంటూ ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. మనకు కూడా ఏదో సాధించాలి, ఏదో చెప్పాలి, మనది మన మార్క్ అక్కడ వెయ్యాలి అనేది. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి వీటితో పాటు ఇంకొకటి రన్ అవుతూ ఉంటుంది, సొసైటీకి ఏమన్నా చేయాలి, సొసైటీకి ఏదన్నా చేయాలి అనేది ఒకటి రన్ అవుతూ ఉంటుంది మైండ్లో. అవును, దానికోసం మళ్ళీ టైము, తర్వాత పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇప్పుడు నేను నాకు చెప్పాను కదా మ్యూజిక్ అంటే ఇష్టము, మ్యూజిక్ వినటమే కాదు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని ఎప్పుడు అనిపించేది. అనుకోకుండా నా బాబు ఇది నాకు ఇష్టము అనేది ఏదైనా నేర్చుకోవాలి, సంగీతం ఇష్టం అని చెప్పేసి బాబు రీసెంట్గా ఒక వీణ గిఫ్ట్ చేశాడు నాకు నా బర్త్డేకి. గిఫ్ట్ చేసి ఇప్పుడు నేర్చుకుంటున్నాను, టీచర్స్ని వెతుక్కోవటం, నేర్చుకోవటం, అలా అట్లా మనకి ఇవన్నీ ఉంటే మనం మల్టీ టాస్క్ ఓరియంటెడ్, మనం అన్ని చేయాలి తర్వాత పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తాం. అబ్సల్యూట్లీ, ఇక్కడ ఈ పాయింట్ కూడా నేను మాట్లాడాలి మ్యామ్. ఏంటంటే జెంట్స్ జనరల్గా ఏదో ఒక బిజినెస్లోనో ఉద్యోగంలోనో పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేదానికి వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ కోపం అంతా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, దొరికేది ఫస్ట్ వైఫ్, ఆ తర్వాత పిల్లలే. కరెక్ట్, వాళ్ళు ఏదో పెద్ద సాధించేస్తున్నట్టు ఫీల్ అయిపోతారు. నిజానికి ఒక లేడీ లైఫ్ తీసుకుంటే అండి, యాజ్ ఆన్ టుడే లైఫ్, ఇంతకు ముందు ఉన్న హౌస్ వైఫ్ గా ఉండిపోయిన ఇక ఆ కష్టానికి మనం వర్ణాతీతం, వాళ్ళు మనం కష్టాన్ని వర్ణించలేము, ఇప్పుడు మనం జస్టిఫై చేయలేము. కానీ ఇప్పుడు ఉద్యోగమే తీసుకున్నా పిల్లల్ని కనడం, పెంచడం, ఇల్లు క్లీనింగ్ లేదంటే అత్తమామలు చూసుకోవడం, సరే చాలా చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయి జాయింట్ ఫ్యామిలీస్ లేవనుకుందాం, ఇప్పుడు అయినా కూడా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి కేర్ తీసుకోవడం, ఫుడ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇవిడ చేసుకుంటూనే ఉండాలి, ఉద్యోగం చూసుకుంటూ. అవును, మల్టీ టాలెంటెడ్ లేదా మల్టీ టాస్కింగ్ అనేది విమెన్కి జరిగినంత ఫాస్ట్గా
మెన్కి జరగదు. నేను అంటాను ఇద్దరు ఎప్పుడూ సమానం కాదు, విమెన్ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఆవిడ ఐగ్రీ, ఆవిడ అబ్సల్యూట్లీ ఏమంటారంటే ఒక భూమాత టైప్, అంతే అంతే. అలా అని ఏం కొట్టేసినా భరించేస్తుంది, ఏం తిట్టేసినా భరించేస్తుంది, ఓపిక ఉండాలి, అది కాదు నేను మాట్లాడేది. ద థింగ్ ఈస్ అంత మోస్తుంది. అవును, కరెక్ట్. మెన్ ఎప్పుడు విమెన్ కి సాటి రారా నేను అంటాను. 100% ఐ అగ్రీడ్. విమెన్ మేము వాళ్ళతో సమానం అంటే పిచ్చి వెళ్ళారా, సమానం కాదు ఎక్కువ. అవును, వాళ్ళతో సమానం ఏంటి, ఇంకా చాలా ఎక్కువ. ఎగ్జాక్ట్లీ, చాలా ఎక్కువ. నేను కొంతమంది ఫ్యామిలీస్ చూస్తానండి, ఆఫీస్లో అలసిపోయి వచ్చాను అని చెప్పని, పాపం ఈవిడ పొద్దున్నుంచి అలసిపోయిస్తే ఈవిడ గుర్తించే వాళ్ళు ఎవరు ఉండరు. ఉండరు, ఎందుకంటే ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే కదా, పొద్దున్నే ఉంటావు కదా, ఇంట్లో ఉండే పనులేంటో. వీళ్ళు ఒక రోజు ఇంట్లో ఉండి చేసిన రోజున గానీ ఇంట్లో పని ఎలా ఉంటుంది, నిజంగా చేసేవాళ్ళ గురించి, బాధ్యత తీసుకునే విమెన్ గురించి. అవును, ఇక్కడ చేయని వాళ్ళు కూడా చాలా మంది నేను చూసాను, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు ఇక్కడ అబ్సల్యూట్లీ. కానీ నిజంగా అండి, మీలాంటి విమెన్ సొసైటీలో ఉన్న ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ అంజలి. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కదా మీరు ప్రెగ్నెన్సీతో ఉండడం, కానీ ప్రెగ్నెంట్ అయి ఉండడం, చంటి పిల్లాడు, మామగారు పోవడం, ఎగ్జామ్స్, అన్ని ప్రతికూల అంశాలే. ప్రతి దగ్గర కూడా ఏది ఎక్కడ ఇది సాఫీగా అయిపోయింది, నాకు ఇలా హాయిగా అయిపోయింది అనేది ఎప్పుడూ లేదు. ఒక మంచి జరుగుతున్నప్పుడు అంత ఎక్స్ట్రీమ్ కష్టం ఉంటుంది అనేది నాకు అనిపించింది. నేను ఏదైతే కలకన్నానో ఆ కలని ఆ ఫస్ట్ డైరీలో రాసుకున్నాను నేను. అరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పేసి అది ఎప్పుడు కూడా డైలీ ఆ పేపర్ అది చదివిన తర్వాతనే నేను స్టార్ట్ చేసేదాన్ని. అంటే అసలు అరైజ్ అవే, అది అసలు ఆ ఇది వివేకానంద ఇది ఇలా నన్ను బూస్ట్ చేసేది, ఎస్ ఎస్ అని. తర్వాత అంటే చిన్న చిన్న విషయాలే చాలా మనకి లైఫ్లో ఇన్స్పైర్ చేస్తాయి. ఆ రోజు ఒకటి మన పోస్ట్ ఆఫీస్ది ఒకటి యాడ్ వచ్చేది రేడియోలో, ఇది ప్రతి దీనికి కూడా దూరానికి ఒక అడుగే ఇంపార్టెంట్ అని చెప్పేసి నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు. ఒక అడుగు అనేది ఇంపార్టెంట్, మీరు ఎంత డిస్టెన్స్ అయినా వెళ్ళటం అనేది అడుగుతో స్టార్ట్ చేయాలని, అడుగుతో స్టార్ట్ చేయాలని. అసలు అది కూడా అన్నమాట, ఇది స్టార్ట్ అవ్వాలి, ఇది స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి. బట్ మొత్తానికి అది చేస్తూ అక్కడ వరకు ఈ జాబు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అప్పుడు దెన్ మళ్ళీ మన పర్సనల్ ఇది నాకంటూ ఏదో ఒకటి చేయాలి అని చెప్పాను కదా. ఇది ఆర్డీఓ అయితే ఈ లోపల తపన ఆగిపోయేదో లేదో తెలియదు, కానీ ఈ జాబు ఉన్నప్పటి నుంచి ఏదన్నా సొసైటీకి చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయగలుగుతాను నేను, ఏం చేయగలుగుతాను అనేది చిన్న చిన్నగా నాకు చేతనైన వరకు మెల్లిగా ఒక ఆర్గనైజేషన్ అంటూ ఏం లేకపోయినా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చిన్న చిన్నగా హెల్ప్ చేస్తూ వాళ్ళకి గైడ్ చేస్తూ చదివించటాలో లేకపోతే వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఏమవ్వాలో చెప్తూ గైడ్ చేస్తూ అలా ముందుకు వెళ్తూ వస్తూ ఉండే. తర్వాత ఇదే క్రమంలో బస తారకం హాస్పిటల్లో చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు అంజలి. అవును అవును. వాళ్ళందరికి వీళ్ళకి పేషెంట్స్కి హాస్పిటల్ వాళ్ళు ఫుడ్ ఇస్తారు, కానీ అటెండెంట్స్ వస్తారు, ఎక్కడో ఊరు నుంచి వస్తారు, వాళ్ళు ఏదో కీమో రేడియో రేడియేషన్ తీసుకోవడానికి 1-10 డేస్ ఉంటారు. అవును. వాళ్ళు ఎలా అంటే ఆ వసతరకంకి రావడానికి పాపం రీజన్ వాళ్ళు ఆధార్ కార్డ్స్ అవి పెట్టుకొని వైట్ కార్డ్స్ పెట్టుకొని వస్తారంటే దే ఆర్ పూర్, వెరీ పూర్ పాపం. వాళ్ళు ఉండడానికి అక్కడ కష్టమైతే వాళ్ళ అటెండెంట్స్కి భోజనం రోడ్డు మీద ఉంటారు. అవును. తర్వాత వాళ్ళ లోపల ఉండే వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో ఒకళ్ళు ఇద్దరు వస్తారు, వాళ్ళని ఒకళ్ళు ఉంచుతారు, మిగతా వాళ్ళని బయట పెట్టేస్తారు, అటెండెంట్కి ఫుడ్ ఇవ్వరు. అలాంటి టైంలో నా ఫ్రెండ్ నందిని అని ఉంది, తను ఏం చేస్తుందంటే అందరం కలిసి తలో కొంచెం వేసుకొని, ఎందుకంటే ఒకళ్ళం ఎవరం కూడా చేయలేము కాబట్టి ఫుడ్ ఇద్దామని ఒక మంచి ఆలోచన తీసుకొచ్చింది. ఐ అగ్రీడ్ అండ్ నాకు ఇప్పటికీ కూడా ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు వెళ్ళి ఈవినింగ్స్ డైలీ ఈవినింగ్ డిన్నర్ ఇస్తాము. ఓకే. జస్ట్ ఒక పప్పు, రసము, ఒక కర్రీ, మజ్జిగ, ఒక ఫ్రూట్, ఇది మేము అందరం కలిసి ఇస్తూ ఉంటాం. ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వెళ్తూనే ఉంటారు, ఎవరు వెళ్ళకపోయినా వాళ్ళు క్యాంటీన్ వాళ్ళు వాళ్ళకి అటెండెంట్స్కి 300 మెంబర్స్ అయితే 300 ఎంతమంది ఉంటే అంతమంది అటెండెంట్స్ వాళ్ళందరికీ మాత్రం భోజనం పెడుతూ ఉంటారు. ఒక మంత్ ఎక్కువ ఒక మంత్ తక్కువ అయినప్పటికీ కూడా అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉండేది. ఆ టైంలోనే నేను ఈ పిల్లలని క్యాన్సర్ వచ్చిన పిల్లల వార్డుకి ఒకరోజు కేక్ కటింగ్ అవన్నీ పెడితే వెళ్ళాను. అసలు అది చూసిన తర్వాత ఒక 2-3 డేస్ నిద్రపట్టలేదు అంజలి. అసలు ఎంత పసిపిల్లలంటే 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలు, ఒకడు బర్త్డే అట కేక్ కట్ చేసుకుంటున్నాడు, ఒకడు డ్రాయింగ్ వేస్తున్నాడు, ఒకటి చేయలేదు. అసలు ఎంత బాధ వేస్తుందంటే వాళ్ళు నిజంగా ఏం తప్పు చేశారు, ఏం పొరపాటు చేశారు వాళ్ళకి క్యాన్సర్ రావడానికి. మనమందరం చేసిన పొరపాట్ల వలన కొంతమందికి ఎఫెక్ట్ అవుతుంది.
అనేది నాకు ఎందుకు లోపలంతా కలిచివేసింది. అరే ఇంత పసిపిల్లలు అన్యాయంగా, అప్పుడు పసితనమనంగా నా పిల్లలైనా ఎవరైనా సరే మనం జనరల్గా వాళ్ళు బాగుండాలి, హ్యాపీగా ఉండటం చూస్తాం. అలాంటి టైంలో వాళ్ళకి సెలైన్స్ పెట్టి కీమోలు ఇచ్చి, పెద్దవాళ్లే కీమోస్ తట్టుకో లేకపోతే పిల్లలకి కీమోస్ ఇచ్చి వాళ్ళంతా అలా సిక్ అయ్యి ఉండటం చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఆ క్రమంలోనే నాకు విజయరామ్ గారు ఇది చాలా కనెక్ట్ అయ్యాను నేను. ఆ ఆర్గనైజేషన్ ద్వారా ఆయన చేస్తున్నటువంటి సర్వీసు, అసలు అది ఆయన నిజంగా భగవంతుడు ఆయనని అలా పంపించారేమో అనేసి అనిపిస్తుంది. అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే డబ్బులు ఉండాలి ఒక సర్వీస్ చేయాలంటే, లేకపోతే ఒక పలుకుబడి ఉండాలి, ఒక హోదా ఉండాలి, పలానా వాళ్ళని గుర్తింపు ఉండాలి, లేకపోతే ఒక సినీ యాక్టర్ అయ్యి ఉండాలి అని అనుకుంటారు. కానీ ఆయన చూస్తే చేతులెత్తి దండం పెట్టాలి, మనసులో ఉండాలి. అంటే కనీసం అట్లీస్ట్ వెళ్ళి కనీసం ఇది కరెక్ట్ కాదురా బాబు, ఇలా చేయండి, ఈ గో ఆధారిత పంటలతో ఇది చేయండి, మన ఈ ఫర్టిలైజర్స్ తగ్గించండి అని చెప్పే వాళ్ళు, మనుషులకి దగ్గరగా వెళ్ళే వాళ్ళు ఈ రోజులు. అంటే ఎవరి వర్క్ వాళ్ళకి అయిపోతుంది, ఎవరి బిజీ వాళ్ళకి, ఎవరి జాబ్ వాళ్ళకి, ఎవరి బిజినెస్ వాళ్ళకి అలాంటి అయినప్పుడు సొసైటీ కోసం ఏదో చేయాలన్న తపన కలిగిన మనిషి ఆయన. నేను చాలామందిని చూశాను, ఆయనని చూడగానే ఇది కరెక్టు నాకు అని అనిపించింది. అంజలి, వాళ్ళతో కలిసి జర్నీ చేస్తున్నాను అంటే ఎప్పుడు టైం ఉంటే మీకు తెలిసిందే కదా, ఈ జాబు క్రమంలో మనకి టార్గెట్స్ ఇవి ఉంటాయి, మనం ఇక్కడ అచీవ్ అవ్వాలని, ఇందాక చెప్పినట్టుగా ఇంట్లో ఫ్యామిలీ బాగుండాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎట్ ద సేమ్ టైం ఆఫీస్కి వెళ్ళిన దగ్గర అక్కడ మనకి మంచి ఇది ఉండాలని ట్రై చేస్తూ ఉంటాము. ఆ టైంలో ఉన్న టైంలో వాళ్ళతో స్పెండ్ చేస్తా, అంటే అవేర్నెస్ ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా వెళ్ళి కొంతమంది రైతుల్ని కలిసి వాళ్ళకి చెప్పి వాళ్ళు పెట్టేటువంటి సభల్లో పాల్గొని, అంటే కనీసం అట్లీస్ట్ ఒక అఫీషియల్ ఒక పర్సన్ వచ్చి ఇది చేస్తున్నారంటే కొంచెం అటెన్షన్ ఉంటుంది కొంతమందిలో. ఆ అటెన్షన్ క్రియేట్ చేయడానికి మన ఈ రాముడు ఇది దాటేటప్పుడు ఉడత సహాయం చేసినట్టుగా మనం కూడా అంత పెద్ద ఎత్తున ఆయన చేస్తున్నప్పుడు దాంట్లో నా చిన్న ఇది ఇవ్వాలని చెప్పేసి నాకు, అంటే చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఆయన. మీరు వైజాగ్ ఆ కార్యక్రమానికి మీరు శబలాండి వడ్డించడం వండడం ఇవన్నీ కూడా అంత ఆవిడ వచ్చి ఇక్కడ మాకు సర్వీస్ చేశారు అంజలి, అలా అందరూ డౌన్ టు ఎర్త్ ఉండరని మీ గురించే చెప్పారు పొద్దున్న. అసలు అంటే అసలు అక్కడి వరకు వెళ్ళటం నేను చాలా అదృష్టంగా భావించాను. తర్వాత అక్కడ ఆయన పిలిచిన వక్తలు కూడా అందరూ కూడా ఎక్స్పర్ట్స్, అందరూ ఎక్స్పర్ట్స్. అసలు వాళ్ళ యొక్క ఇది వింటూ ఉంటే అక్కడి నుంచి అసలు రావాలనిపించలేదు, ఇదే ప్రధాన వృత్తి అయితే బాగుండేమో అన్నంత ఫీల్ అయిపోయాను నేనైతే మాత్రం. వాస్తవంగా అంటే సమ్ టైమ్ నేను కూడా ఐ వాంట్ టు కంప్లీట్గా అటువైపు వెళ్ళాలని కూడా అనుకున్నాను. చూద్దాం, టైము ఇది అన్నీ కూడా సహకరించాలి కదా. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారండి? పెద్ద బాబు ఇంజనీరింగ్ అయిపోయింది, తను సాఫ్ట్వేర్ ఇంజనీరు. పాపకు మ్యారేజ్ అయింది, కోడలు మనవరాలు, పాప స్కూల్కి వెళ్తూ ఉంటుంది. ఓకే. చిన్నబాబు కల్నరీ ఆర్ట్స్ చేస్తున్నాడు, యుఎస్లో ఉన్నాడు. ఓకే. కల్నరీ కుకింగ్ ఆయనకి ఇంట్రెస్ట్. ఆయన దాంట్లో కూడా మన శ్రీదేవి గారిని ఎప్పుడు ఆదర్శంగా చూపిస్తూ ఉంటాను నేను. ఓకే. వైబ్రెంట్ లివింగ్ శ్రీదేవి గారిని, అంటే అంత న్యాచురల్ ఇది రావాలి ఉండాలి అని చెప్పేసి. నిజం నిజం. రీసెంట్గా నేను ఒక ఎపిసోడ్ చేశాను. అవును, నేను చూశాను చూశాను. అసలు మీ ఇంటర్వ్యూస్ కూడా అంజలి నేను నేను చూసి చాలా మందికి మీ ఇంటర్వ్యూస్ పంపిస్తూ ఉంటాయి. ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఎంత యూజ్ అవుతాయి అంటే, అంటే ఏదో చెయ్యాలి ఏదో ఒక ఇది అని కాకుండా ఎగ్జాక్ట్గా సొసైటీకి ఏం కావాలి, ఎలాంటి వాళ్ళని పరిచయం చేస్తే సొసైటీ మారుతుంది, ఎలాంటి వాళ్ళ వలన ఉపయోగం ఉంటుంది అనేది చాలా నాకు అసలు మీ ఇది నేను చాలా చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను మీ ఇవి చూసి. ఎందుకంటే ఇవాళ రేపు చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా డ్రగ్స్ అంటారు పిల్లలు, చిన్న చిన్న వయసులో వాళ్ళు ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవ్వటము. తర్వాత ఈ రీసెంట్గా కలకత్తా అదైతే అసలు చదవలేకపోయాను నేనైతే ఫస్ట్. అది వినటం కంటే ముందు అసలు పేపర్ చూస్తే కూడా ఐ కాంట్ రీడ్, అబ్బో ఏంటిది అసలు ఎక్కడుంటున్నాం మనము, ఏమవుతుంది అనేది. నేనైతే ఐ బిలీవ్ దట్ విజయరామ్ గారు చెప్పినట్టుగా మన ఫుడ్ మన ఆలోచనని అబ్సల్యూట్ ఇది చేస్తూ ఉంటుంది, కాబట్టి 100% ఆ ఫుడ్లో చేంజ్ రావాలి, దాంతో సొసైటీలో చేంజ్ వస్తుంది. ఎందుకంటే మన చిన్నప్పుడు నేను అంటే నేను చిన్నప్పుడు 30 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్ ఒకళ్ళకి ఏదన్నా అయ్యింది అంటే నలుగురు వచ్చి అలా నిలబడటం, తర్వాత అందరు మంచి కోరుకోవటం, అసలు మనమంతా ఒకటి అనటం, అక్కడ క్యాస్ట్ గీస్ట్ ఏమీ లేదు, నథింగ్. మేమున్న విలేజ్ అయితే అసలు మాకు
రిలేటివ్సే లేరు, బట్ కానీ అందరూ బాబాయ్లు తాతలు అమ్మమ్మలు నానమ్మలని మా అమ్మ వరుస పెట్టి పిలిపించేది. అలాగే ఉండేవాళ్ళు వాళ్ళు, అలాగే అసలు అంటే వాళ్ళ సొంత ఇంట్లో మనుషుల్లాగా అలా ఉండేవాళ్ళం. ఇవాళ ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావటం, ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోవటం, పిల్లల మీద పేరెంట్స్కి కూడా ఏంటి అంటే ఈ ఎక్స్పెండిచర్స్ కావచ్చు ఎక్కువ పెరగటం వల్ల మదర్ ఫాదర్ ఇద్దరు వర్కింగ్ అవ్వటం, ఈ పిల్లలకి కరెక్ట్గా గైడ్ చేయలేకపోవటం, దాంతో వీళ్ళు వేరే వైపుకి వెళ్ళిపోవటం, అంటే అందరు కదా కొంతమంది అలా జరగటం వల్ల సొసైటీ అంతా కూడా గందరగోళంగా ఏర్పడుతుంది. అసలు ఒక్కొక్కసారి నేను చూసా ఉంటే ఆ పబ్స్ వాటి దగ్గర కింద విపరీతంగా అసలు ఇంతమంది జనము అంతా వచ్చేసి అంటే యువతంతా ఎందుకు ఇంత తప్పుదారిలో వెళ్ళిపోతున్నారు, ఇటువైపు ఎటో పై ఎటో వెళ్ళిపోతుంది. ఒక 40 ఏళ్ల తర్వాత పోనీ వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్నా లేదా సిగరెట్ తీసుకున్నా చిన్న చిన్న పిల్లలు వీళ్ళంతా టీనేజ్ లో ఉండి 25 లోపు 30 లోపు ఉన్న వాళ్ళంతా ఇలా అనారోగ్యం పాలైపోతుంటే నెక్స్ట్ వాళ్ళకు పుట్టే పిల్లలు ఎలా ఉంటారు కదా, నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి. అసలు దానికి మార్పు రావాలి. ఇలాంటి విజయరామ్ గారు ఒక్కళ్ళు కాదు, అలాంటి వాళ్ళు 100 మంది రావాలి బయటికి. మనలాంటి వాళ్ళందరం కూడా అలా అటువైపు పయనించాలి, వెళ్ళాలి, చూడాలి, చెప్పాలి కూడా 10 మందికి. మనం చెప్తే కనీసం ఒక 10 మంది అనే వింటారు. నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా జిఎస్టీ గురించి మాట్లాడిన తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మాట్లాడుతుంటారు వాళ్ళు, మన వీడియోస్ అదో చూస్తూ ఉంటారు, మేడం ఇలా అంటే మీరు వెళ్ళండి, ఇలా అక్కడ చూడండి, చెయ్యండి అని చెప్పేసి చెప్తూ ఉంటాను. కొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు స్టార్ట్ కూడా చేస్తున్నారు, అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనుకోవటం, గో ఆధారిత పంటలే పండించాలని ఒక నిర్ణయం తీసుకోవటం, అట్లీస్ట్ సొసైటీ ఇంకొక వైపుకి ఆలోచన వైపు కన్నా మల్లుతుంది ఏ ఇలాంటి వ్యక్తుల వల్ల. నిజం, మంచి వైపుకి ఆలోచించడానికన్నా అటు టర్న్ అవుతున్నారు. నిజం, అది మంచి పరిణామం అని నాకు అనిపిస్తుంది. అంజలి, నిన్న 35 చాలా పెద్ద విషయం అని మన సురేష్ ప్రొడక్షన్స్ మూవీ అది చూసాను నిన్న రాత్రి ప్రీమియర్ షో. ఓకే, మీ కథకి ఎంత దగ్గరగా ఉందో నేను చెప్పాలనుకుంటున్నాను. ఆవిడ మామూలుగా 10th ఫెయిల్ అయి ఉంటుంది, పెళ్ళైపోతుంది, ఇద్దరు పిల్లలు, అంటే మీరు ఫెయిల్ అయ్యాను కాదు, చదువుకున్నా తక్కువ చిన్న ఏజ్లో పెళ్ళైపోతుంది, ఇద్దరు పిల్లలు, పిల్లలి కోసం చదువుకుంటుంది తను. అసలు సినిమా ఉందండి, చిన్నప్పుడు మనం వేసుకున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు అట్టలు, తర్వాత పిల్లలతో మనం మాట్లాడిన చిన్న చిన్న ఎమోషన్స్, వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం పడే ఆ బాధ, ఎంత ఎంత చక్కగా విమెన్కి ఎస్పెషల్లీ ఎంత దగ్గరగా ఉందంటే ఆ పెళ్ళి కానివ్వండి, ఇష్టపడి ఎంతో పెళ్లి చేసుకున్నా తెలియకుండా పెళ్ళి అనే దాంట్లోకి ఎంటర్ అయినా ఆ తర్వాత పుట్టే పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ గురించి మనం తాపత్రయపడే విధానం, ఆ తర్వాత మన గురించి ఒక స్టేజ్లో ఇదేంటి నేను ఇక్కడ ఇక్కడే ఆగిపోయానా అని మన గురించి మనం ఆలోచించుకు, మీరు ఎలా అయితే అచీవ్ చేశారో అలా తన అందులో అచీవ్ చేస్తారు. బట్ ఇట్ వాజ్ సో నైస్ మూవీ అండి. సురేష్ బాబు గారు నిజంగా మీరు అద్భుతమైన సినిమా మీ ప్రొడక్షన్లో వచ్చింది, ఇలాంటి విమెన్ అలాంటి సినిమాలకి ఇన్స్పిరేషన్ ఏమో అనిపించింది నాకు నిజంగానే. ఇట్ వాజ్ సో గుడ్ అండి. ఇప్పుడు ఇంతకు మరి మాకు ఇప్పుడు 2 విషయాలు మీరు మాకు బాకీ చెప్పండి. రెండు ఏంటంటే ఒకటి వీణ మాకు ఏదో ఒకటి మీకు నచ్చింది ఒకటి చేయాలి, రెండోది ఇప్పుడు మీరు జిఎస్టీ జాయింట్ కమిషన్గా మీరు వర్క్ చేస్తున్నారు, మీ బాధ్యతలు ఎలా ఉంటాయి ఒకసారి మాకోసం? ఫస్ట్ వీణ, వినాయక చవితి కాబట్టి ఒక గణేష్ది చిన్న పంచరత్నంలోది ప్లే చేసి మీకు చూపిస్తాను, వినిపిస్తాను తప్పకుండా. తర్వాత జిఎస్టీ, ఇంతకుముందు వ్యాట్ ఉండేది మనకి, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వ్యాట్ ఉండేది. వ్యాట్ ఏంటంటే రకరకాల వ్యాట్, ఆ టైంలో బిఫోర్ 2017 మనకి సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీస్ ఇవన్నీ రకరకాల ట్యాక్సెస్ అన్నీ ఉండేవి. 2017 జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 1 నేషన్ 1 ట్యాక్స్ అని జిఎస్టీని తీసుకొచ్చారు. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే వస్తువుల మీద, తర్వాత అదేవిధంగా సర్వీసెస్ని రెండింటిని కలిపి ఒకటే ట్యాక్స్ వేస్తాం. స్టేట్ అని వేస్తాం, అంటే సెంట్రల్కి మనం కట్టేటువంటి రేట్ ఆఫ్ ట్యాక్సెస్ డిఫరెంట్గా ఉంటాయి అంజలి. ఒకటి 0%, 5%, 12%, 18% అట్లా ఉంటాయి, 28% హైయెస్ట్ రేటు. అంటే దాన్ని కూడా నిత్య అవసరాలకి 5%, తర్వాత కొంచెం లగ్జూరియస్గా ఉండేవాడికి 28%లో తీసుకెళ్ళి అదంతా కూడా మన పార్లమెంట్లో బిల్ అయ్యింది, వచ్చిన తర్వాత ఇలా రేట్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. మనం కట్టేది ఒక 50% సిజిఎస్టీ, 50% ఎస్జిఎస్టీ, సెంట్రల్కి వెళ్ళిపోతుంది, ఇది స్టేట్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొకటి అంటే ఇది ఏంటంటే
ఎక్కడైతే కన్జ్యూమ్ బేస్డ్ ఇప్పుడు మనము బయట నుంచి బయట స్టేట్ నుంచి ఇక్కడికి కనుక తెచ్చుకుని ఇక్కడ వాడుకుంటే మనకి ఆ ట్యాక్స్ మనకు వస్తుంది అన్నమాట. రైట్. అంతకుముందు ఏంటంటే బయట నుంచి కొనుక్కు మనం అక్కడ సిఎస్టి సేల్ అనేవాళ్ళం, అక్కడ నుంచి పర్చేస్ చేసి తెచ్చుకుంటే ఈ ట్యాక్స్ అవతల స్టేట్కి వెళ్ళిపోయేది. ఇప్పుడు కన్జ్యూమ్ బేస్డ్ ఇక్కడే ఉంది కాబట్టి మనకి ట్యాక్స్ వస్తుంది, రెవెన్యూ కూడా దానివల్ల మనకి పెరుగుతుంది. ఆ రెవెన్యూని అంతా ఇంతకుముందు చెప్పినట్టుగా మన వాళ్ళు ఈ పథకాలకి వాటికి గవర్నమెంట్ యూటిలైజ్ చేస్తూ ఉంటుంది. తర్వాత మాకు వచ్చేసరికి జనరల్గా రెగ్యులర్గా ఒక జాయింట్ కమిషనర్కి కొంతమంది డెప్యూటీ కమిషనర్స్, కొంతమంది అసిస్టెంట్ కమిషనర్స్, ఇలా లేయర్స్ ఉంటారు. ఒక ఏరియా ఇస్తారు, ఆ ఏరియాలో ఎంతమంది నంబర్ ఆఫ్ డీలర్స్ ఎంత ఉన్నారు, ఏమున్నారు, ఎలా కడుతున్నారు అనేది మనకి చూసుకుంటూ ఉంటాము. రైట్. మా డ్యూటీ వచ్చేసరికి వాళ్ళు రిటర్న్ కరెక్ట్గా వేసుకున్నారా లేదా, మంత్లీ రిటర్న్ అంటే వాళ్ళు చేసిన బిజినెస్కి వాళ్ళు రిటర్న్ వేసి డిక్లేర్ చేశారా లేదా అనేది ఒకటి, వెరిఫికేషన్ చేయటం ఒకటి, వేసిన రిటర్న్కి కరెక్ట్గా కట్టారా లేదా అనేది ఒకటి, తర్వాత జెన్యున్గా చేస్తున్నారా లేదా అనేది. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తూ ఉంటే ఫ్రాడులెంట్ డీలర్స్ అని చెప్పేసి చాలామంది జిఎస్టీ ఇలా ఎగ్గొడదామని ప్లాన్ ఎగ్గొడదాము, ఏం చేద్దాము, లేకపోతే అక్కడ గూడ్స్ ఏం మూవ్మెంట్ కాకుండా ఉట్టి బిల్స్ ఇచ్చేసి దాన్ని ఇన్పుట్ క్లెయిమ్ చేసుకుంటూ ఉండే వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే కనుక వాళ్ళది రైట్ చేయటం, పట్టుకోవటం, వాళ్ళతో ట్యాక్సులు కట్టించటం, మరీ ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి 5 కోట్ల కంటే ఎక్కువ కనుక వాళ్ళు ఇది చేస్తే కనుక వాళ్ళని అరెస్ట్ చేయటం, జైలుకి పంపించటం, ఇలాంటి ఎంత మన డ్యూటీ ఉంటుంది. ప్రజెంట్ నేను చేసేది ఏంటి అంటే జిఎస్టీ జాయింట్ కమిషనర్ అప్పీలేట్ అప్పీల్స్, ఓకే, అంటే వీళ్ళందరూ డివిజన్స్, ఒక 10 డివిజన్స్ ఉన్నాయి మనకి స్టేట్లో. ఆ 10 డివిజన్స్ లెవెల్స్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరు కూడా ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటారు, అసెస్మెంట్స్ వాళ్ళకి, అంటే కరెక్ట్గా ఈ 17-18 సంబంధించిన బుక్స్ని వెరిఫికేషన్ చేసి ఈ బుక్స్లోనే కరెక్ట్గానే చేశారు అంటే ఐటీ రిటర్న్స్ని దీన్ని, తర్వాత వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని, రిటర్న్స్ని అన్నిటినీ కూడా చూసుకుంటూ వీళ్ళు చేశారు. ఇక్కడ ట్యాక్స్ ఇంత మిస్ అయ్యింది అని చెప్పేసి ఏదైనా లెవీ చేస్తే, అలాంటి లెవీ చేసిన దానికి వాళ్ళు అంగీకరిస్తే అక్కడే కట్టేస్తారు. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10% ఆఫ్ ద అమౌంట్, వాట్ ఎవర్ ద ఆఫీసర్ రైజ్డ్ దట్ ట్యాక్స్ ఉంటుంది కదా, లెవీ చేసిన ట్యాక్స్ మీద 10% కట్టి అప్పీల్ చేసుకుంటారు, జస్ట్ లైక్ కోర్టు. రైట్. అది మళ్ళీ మేము వెరిఫికేషన్ చేస్తాను, అంటే ఎక్కడైనా మిస్ అయ్యారా మన వాళ్ళు, లేకపోతే అతను చెప్తుంది కరెక్టా కాదా అనేది చేసుకుంటూ, ఏదరు అది మనం అలో చేయటమా లేకపోతే డిస్మిస్ చేయటమా, లేదు మా వాళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పేసి ఏది చేయటం, అది ప్రజెంట్ నా నేను ఉండటువంటి పోస్ట్. ఓకే ఓకే. కానీ ఈ సందర్భంగా మిమ్మల్ని అడగాలి, ఎందుకంటే ఎంతో కష్టపడి ఎన్నో అవరోధాలను దాటుకుని ఒక స్థాయికి వచ్చారు కాబట్టి మీరు దాన్ని కరెక్ట్గా చెప్పగలుగుతారనిపిస్తుంది. ఈ సందర్భంగా విమెన్కి కానీ అమ్మాయిలు ఉన్న అమ్మాయిలు, ఏ ఇంట్లో అయితే అమ్మాయిలు ఉంటారు వాళ్ళ పేరెంట్స్ కానీ మీరు ఏం చెప్తారు మ్యామ్? ఉమెన్కి కానీ, ఉమెన్ పేరెంట్స్, పేరెంట్స్ కానీ ఉమెన్ ఎప్పుడు కూడా తక్కువ కాదు, తక్కువగా ఆలోచించుకోకూడదు ఫస్ట్ థింగ్. తర్వాత ఎక్కడికి వెళ్ళినా కొన్ని అనుకూలతలతో పాటు ప్రతికూలతలు కూడా ఉన్నాయి అంజలి, ఈ రోజుకి కూడా. ఈ రోజుకి కూడా చదువుకునే వాళ్ళు ఉన్నప్పటికీ, అఫీషియల్స్ అయినప్పటికీ కూడా కొంత చిన్న చూపు సొసైటీ ఇంకా ఉమెన్ మీద అంత పాజిటివ్గా చూస్తుందని నేను కొన్ని కొన్ని సందర్భాలను చూస్తున్నా వింటూ ఉన్నా కానీ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఉమెన్ ఎక్కడ కూడా బెంబేలెత్తిపోకూడదు. అది వాడు అంటే ఫస్ట్ ఎలా ఉంటుందంటే మనల్ని టార్గెట్ చేయాలి అంటే, మన మోరల్స్ దెబ్బతీయాలంటే మీకు తెలిసిందే కదా, మాటలు మాట్లాడతారు. దానికి ఎక్కడ ఏది ఎవిడెన్స్ కూడా ఉండదు, ఉండకుండా మాట్లాడేస్తారు. మాట్లాడగానే మనం ఫస్ట్ ఏమైపోతాము యాజ్ ఎ ఉమెన్గా, అరే ఏంటి ఇలా అంటున్నారు నేను. ఫస్ట్ మనకి భయం అంతా ఎక్కడ వేస్తుందంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా అనుకుంటారేమో అని భయపడతాం, నా పిల్లలు ఏమైనా అనుకుంటారేమో, అమ్మ ఎంత గొప్పగా కనిపిస్తుంది మాకు బయట ఇలా ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని నా పిల్లలకి తెలిస్తే ఏమవుతుందని చెప్పేసి మనం ఫస్ట్ భయపడేది ఫ్యామిలీకి. కరెక్ట్ కరెక్ట్. ఏ అంటే అసలు న్యాచురల్గా జరిగేది ఇది. అవును, భయపడతాం. తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళు ఏమైనా అనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ఫస్ట్ ఏంటంటే నేనేమంటానంటే ఉమెన్ని ఎన్ని రకాలుగా ఇది చేసినా ఫస్ట్ మీరు కనుక మానసికంగా ధైర్యంగా ఉంటే మనం హ్యాపీగా ఎదుర్కోవచ్చు. కరెక్ట్. ఇట్ టేక్స్ టైమ్, మేబీ 1-2 డేస్ మీకు బాధ అనిపించవచ్చు. నేను కూడా చాలాసార్లు అలాంటి ఫేస్ చేశాను అంజలి, అంటే చాలా తక్కువ చూపు మాట, ఏముంది ఈవిడేముంది అని చెప్పేసి, అట్లా ఎట్లా అవుతుంది, అట్లా కాదు కదా, అదే కదా, అట్లా ఎట్లా అవుతుంది, మీతో పాటు నేను కూడా ఈక్వల్గా ఎగ్జామ్ రాశాను, మీతో పాటు ఈక్వల్గా నేను కూడా వచ్చాను, మీతో పాటు ఈక్వల్గా కూర్చుంటున్నప్పుడు యూ డోంట్ టాక్ లైక్ దట్ కదా. బట్ వాళ్ళకి ఆ కామన్ సెన్స్ ఉండక మాట్లాడుతూ ఉంటారు మాట్లాడేవాళ్ళు. అదొకటే కాకుండా
మీతో మన స్మిత మేడం ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు ఒక మాట, అది నాకు చాలా బాగా నచ్చింది. చాలామంది ఉమెన్ పిల్లలు ఇదైన తర్వాత మళ్ళీ ది డోంట్ కమ్ బ్యాక్ టు దేర్ సర్వీసెస్ అని చెప్పేసి అంటారు. అది అస్సలు చేయకూడదు, ఎందుకంటే మన బాధ్యత అక్కడ ఎంత ఉందో మనం ఒకటి ఎంచుకొని ఒక మార్గంలోకి వచ్చిన తర్వాత అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి, వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉండాలి, అట్ ద సేమ్ టైం రెండు కూడా పార్లల్గా రన్ చేసుకోగలగాలి. రన్ చేసుకోగలిగినప్పుడు ఉమెన్ అద్భుతంగా బ్రహ్మాండంగా, మీరు ఒక టాస్క్ ఇచ్చి చూడండి అంజలి, డెఫినెట్గా మెన్ కంటే కూడా ఉమెన్ చాలా చాలా బెటర్గా చేసి చూపిస్తారు. అబ్సల్యూట్లీ ఐ డూ యాక్సెప్ట్. మీరు అంటే నేనేమంటే ఒక ప్రతి ఉమెన్ ఒకటే రకంగా ఉండదు, ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఏంటో గుర్తించి ఎవరైనా సరే దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉండొచ్చు. లేదు మీరు ఇలా చెప్తే గైడ్ చేస్తే ఆ గైడెన్స్ ప్రకారం వెళ్ళిపోతాం, అలా ఉంటుంది కాబట్టి ఉమెన్ దేనికి తక్కువ కాదు. ఇంకొక క్వశ్చన్ మీరు అడిగింది పేరెంట్స్ చిల్డ్రన్ని ఎలా చూడాలి. కరెక్ట్. అమ్మాయి కదా అని చెప్పేసి తక్కువ చదివించటాలు, లేకపోతే అమ్మాయి కదా తొందరగా పెళ్లి చేసేసేయాలి ఇదే నా రెస్పాన్సిబిలిటీ అన్నట్లా ఏమనుకోకుండా ఇద్దరిని ఈక్వల్గా పెంచడం చేయాలి. అట్ ద సేమ్ టైం సొసైటీలో వచ్చేటువంటి సమస్యలు కావచ్చు, వచ్చేటువంటి పరిణామాలు కావచ్చు, ముందుగానే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని స్ట్రాంగ్గా స్టబ్బాన్గా చేసి వాళ్ళని బయటికి పంపించాలి. రీసెంట్గా కానిస్టేబుల్ ఒక ఆయన నాకు వాట్సాప్లో ఒక వాయిస్ పంపించారు, అంజలి గారు పిల్లలు ఆడపిల్లల్ని చదివిద్దామంటే కాలేజ్లో చంపేసేంత వరకు ప్రేమలో అది ఇది అని, లేదా వీళ్ళు ఏదో మిస్టేక్ చేసుకుని ప్రాణం వరకు తెచ్చుకుంటున్నారు, ఉద్యోగాల్లో చూస్తే అక్కడ హెరాస్మెంటు, ఎక్కడా బయటికి అమ్మాయిని పంపించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఎలా పెంచాలండి అని మీరేం చెప్తారు? బయటికి పంపించలేనప్పుడు అమ్మాయిని ఎలా ఎలా పెంచాలి? ఇప్పుడు ఇప్పుడు చదువుకోమని ధైర్యంగా ఎలా పంపించను నేను, ఉద్యోగం చేసుకోమ్మా అని ఎలా పంపించను, పెళ్లి చేసి పంపిస్తే వాడే హెరాస్మెంట్ చేస్తాడో అని అదొక టెన్షను, అసలు ఎక్కడా సేఫ్టీ లేని అమ్మాయిని కన్ను, ఇప్పుడు మా ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళు ఎలా పెంచాలి మేడం నేను అని అడిగారు. అసలు దానికి ప్రత్యేకంగా పెంచడానికి ఒక ఇదే ఉంటుంది అంజలి. వాళ్ళు నేనేమంటానంటే సొసైటీలో ఉన్నటువంటి జరిగేటువంటి విషయాలన్నీ కూడా పిల్లలతో మనం డైరెక్ట్గా డిస్కస్ చేయాలి. ఆ పిల్లలు మన దగ్గర ఓపెన్ అయ్యి మాట్లాడగలిగేటువంటి స్వతంత్రాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏమైపోతుందంటే కొంతమంది పిల్లలు బయట అక్కడే ఏదో చిన్న మిస్టేక్స్, మీరు అన్నట్టుగా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు, ఆడపిల్లలు కావచ్చు మగ పిల్లలు కావచ్చు, వాళ్ళు వచ్చి పేరెంట్తో డిస్కస్ చేయలేరు, భయపడుతూ ఉంటారు. దాన్ని అవతల వాడు ఏం చేస్తాడు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి దాన్ని మిస్యూటిలైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాంటి అవకాశాన్ని మన పిల్లలకి ఇవ్వకుండా మనం వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉంటూ గైడ్ చేస్తూ, ఎందుకంటే మనకి లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, ఎక్కడికి వెళ్తే ఎవరు మాట్లాడితే ఎలా అవుతుంది, ఎవరితో ఎలా ఉండాలనేది మనకు ఒక అవగాహన అయితే ఉంటుంది. వాళ్ళకి మన ఎక్స్పీరియన్స్ని గైడెన్స్గా ఇస్తూ వాళ్ళని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎట్లా వాళ్ళకి వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ అవ్వాలని చెప్పగలిగేటువంటి ఇది మన దగ్గర ఉంటుంది. ఇవాళ రేపు కమ్యూనికేషన్ అంతా ఉంది, ఆడపిల్లలు కూడా ఈ సోషల్ మీడియాస్తో కానీ దీనితో కానీ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయి, కాదనట్లేదు, బట్ పేరెంట్ ఆయన అడిగిన దానికైతే నేనేమని చెప్తానంటే ఆయన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుంటూ పిల్లల్ని చక్కగా ఇది చేస్తూ వాళ్ళకి ఒక ఫ్రెండ్ లాగా, పేరెంట్స్ పేరెంట్స్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా ఉంటూ గైడ్ చేస్తూ వెళ్తే కనుక బాగుంటుంది అని అనిపిస్తుంది అంజలి. ట్రూ. మరి ఇప్పుడు వేణదరికి వెళ్ళిపోదాం అయితే. షూర్, డెఫినెట్గా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అంజలి, అద్భుతంగా. అసలు ఇది కదా నిజంగా సర్వ కళ్ళు ఉన్న విమల్ని. ఐఎమ్ లెర్నింగ్ అంజలి, బట్ కానీ మన మనసుకు నచ్చింది మనం నేర్చుకోవడం అనేది చాలా సంతోషం. మీకు ఆ అదృష్టం మీకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. మై ప్లెజర్. థ్యాంక్ యూ.